హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మటన్ బోన్స్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం దీనికి కావాల్సినవి శుభ్రంగా కర్రీ పెట్టుకున్న మటన్ బోన్స్ హాఫ్ కేజీ అల్లం వెల్పాయ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీరికలు కరివేపాకు టమాటో పేస్ట్ కరివే కొత్తిమీర పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కారం ఒక బౌల్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ అన్నీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్పాయ పేస్ట్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మన స్పైస్కి తగినంత కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ పడుతుంది ఇప్పుడు ఈ బౌల్ని ప్రెషర్ కుక్కర్లో ప్లేస్ చేసుకుని ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి టెన్ విజిల్స్ వచ్చేసింది ప్రెషర్ పోయే లోపల మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీరకలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అంటే మనకి పైకి ఆయిల్ తేలుతుంది అంటే అది కుక్ అయినట్టు ఇప్పుడు ప్రెషర్ కూడా పోయి ఉంటుంది కదా మటన్ బోన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం వాటర్తో సహా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి మరిగిన తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మటన్ బోన్స్ రెడీ అయిపోతుంది ఇది రాగి సన్కట్లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి